బీట్రూట్ తో హెన్న తయారు చేస్తున్నారు. చూడండి, బీట్రూట్ చక్కగా పీల్ తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. బాయిల్ చేయాలి, ఆ ముక్కలను వాటర్ లో వేసి బాయిల్ చేయాలి. నమస్కారం వ్యూవర్స్, సరిత గారు మనకు బీట్రూట్ తో హెన్న ఎలా కలిపి పెట్టుకోవాలో చూపిస్తున్నారు. తను ఏం చేశారంటే ఆమ్ల పొడి, మెంతి పొడి, మైదా పొడి ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారు. ఆ స్టోర్ చేసుకున్న పొడిని ఐరన్ కడాయి, ఇనుప కడాయిలో తగినంత వేసుకున్నారు. అయితే చక్కగా పీల్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి తగినంత వాటర్ తీసుకొని అందులో వేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నారు. ఈ బీట్రూట్ బాగా మరిగి తర్వాత దాన్ని చల్లార్చి ఆ చల్లారినాక వడకట్టి ఆ వడకట్టిన నీటిని మనము తీసుకున్న ఐరన్ కడాయిలో తీసుకున్న హెన్న పౌడర్లో మిక్స్ చేస్తారు. అలా మిక్స్ చేసి దాన్ని ఓవర్ నైట్ ఉంచేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మేము తయారు చేసాం కదా, ఇలా దాన్ని ఈరోజు రాత్రంతా కడాయిలో, ఇనుప కడాయిలో ఉంచేస్తారు ఆ మిశ్రమాన్ని. తను రేపు పెట్టుకుంటుంది అన్నమాట, రేపు హెడ్ బాత్ చేసి ఇప్పుడు మిశ్రమం చేసి ఉంచుకున్న హెన్నాను తలకు పట్టించుకుంటుంది. హెల్తీగా ఉంటుంది, హెయిర్ గ్రో ఉంటుంది, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది హెయిర్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇనుప కడాయిలో మెంతి పొడి, ఆమ్చూరు పొడి, మైదా పొడి సిద్ధంగా ఉంచుకున్నాం కదా, అందులో మరిగించిన బీట్రూట్ రసము వడకట్టి చూడండి ఎలా కలుపుతున్నారో. ఈ విధంగా మిక్స్ చేసి ఉండలు లేకుండా చక్కగా కలిసే విధంగా కలిపి ఓవర్ నైట్ ఉంచాలండి. రేపు చక్కగా హెడ్ బాత్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పెట్టుకునే ముందు కొద్దిగా నిమ్మరసం పిండి పెట్టుకోవాలి. ఎగ్ వైట్ కూడా వేసుకోవాలండి. ఎగ్ వైట్ వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పట్టించాక వెయిట్ చేసి తల స్నానం చేయాలి వితౌట్ షాంపూ. మీరు బీట్రూటే కావాలని ఏం లేదండి, బీట్రూట్ లేకపోయినా కూడా మీరు టీ డికాషన్లో ఈ మిశ్రమాన్ని కలిపి సేమ్ ప్రాసెస్లో తలకు పెట్టుకోవచ్చు. మూట పెట్టేసి ఓవర్ నైట్ ఉంచాలి. చూడండి వీవర్స్, మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కా పాటించండి.